రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడుగా నటించిన కేజీఎఫ్ చాప్టర్ 1 సంచనాల గురించి అందరికి తెలిసిందే. సౌత్ లో బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు దక్కించుకున్న సిరీస్ ఇది. ప్రశాంత్ నీలు దర్శకత్వంలో ప్రఖ్యాత హోంబిల్ ఫిలిం సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించగా ఒక్క కన్నడంలోనే 100 కోట్లు వసూలు చేసింది. అలాగే హిందీలో సుమారు 50 కోట్ల వరకు వసూలు చేసింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుత వసూలు సాధించింది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాని ఇటీవల ప్రారంభించారు. కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా కథ ఇదేనంటూ రూమర్స్ మొదలైపోయాయి. వారి కథనం ప్రకారం ఈ సినిమాలో రాఖీబాయ్ కేజీఎఫ్ గనులను స్వాధీనపరుచుకొని గరుడ స్థానాన్ని ఆక్రమిస్తాడట. అటు తర్వాత శత్రువులంతా ఒకటై రాఖీబాయ్ ని టార్గెట్ చేస్తారట. ఏది ఏమైనా క్లైమాక్స్ లో రాఖీబాయ్ చనిపోతాడని చెప్పుకొస్తున్నారు. ఇటువంటి కథకు అటువంటి ఎడిటింగ్ సెట్ అవుతుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడని తెలుస్తుంది. అయితే చివరికి హీరో ఎలా చనిపోతాడనేది ఈ సీక్వెల్ లో కీలకమని తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని కేజీఎఫ్ చాప్టర్ 1 కంటే 4 రెట్లు అధిక బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ హోంబెల్ సంస్థతో మంతనాలు సాగించారని తెలుస్తుంది. పార్ట్ 2 లో భారీ తారాగణం నటించనున్న నేపథ్యంలో బడ్జెట్ స్కేల్ ని అమాంతం పెంచేశారట. తెలుగులోను అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు సాయి కొరపాటి అలాగే రాజమౌళి వంటి ప్రముఖులు అండగా నిలుస్తున్నారట.